బంగాల్ శాసనసభ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో విజయాన్ని నమోదు చేసుకున్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత నియోజకవర్గంలో మాత్రం చుక్కెదురైంది. బంగాల్ ఎన్నికల పోరులో అత్యంత ఆసక్తి రేకెత్తించిన నందిగ్రామ్లో సువేందు అధికారి దీదీకి షాక్ ఇచ్చారు. స్థానబలంతో విజయఢంకా మోగించిన సువేందు టీఎంసీ సుప్రీంకు ఓటమి రుచి చూపించారు. చెప్పిన మాట ప్రకారం గెలుపొంది తానేంటో రుజువు చేసుకున్నారు. బంగాల్ శాసనసభ ఎన్నికల్లో కాషాయ పార్టీకి ఎదురొడ్డి నిలిచి బెంగాలీ అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న దీదీకి సొంత నియోజకవర్గం నందిగ్రామ్లో సువేందు షాక్ ఇచ్చారు. విభేదాలతో టీఎంసీని వీడి కమలదళంలో చేరి ఆపై మమతతో ఎన్నికల పోరులో తలబడిన సువేందు మొదట్నుంచి స్థానికంగా తనకున్న బలంతో దీదీపై విజయం సాధించారు. మమతపై భారీ మెజారిటీతో గెలుస్తానన్న ఆయన హోరాహోరి పోరులో విజయం సాధించారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సువేందు అధికారి రవాణా శాఖ, నీటిపారుదల శాఖల మంత్రిగా పనిచేశారు. 2009, 2014లో రెండుసార్లు తమ్లుక్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు అధికారికి ముర్షిదాబాద్, మాల్దా, పురూలియా, బంకురాలలో మంచి పట్టుంది. ముఖ్యంగా జంగల్ మహల్ ప్రాంతంలో అధికారి కుటుంబం దాదాపు 40 స్థానాల్లో రాజకీయంగా ప్రభావం చూపుతుంది. గతంలో కాంగ్రెస్ లో ఉన్న వారి కుటుంబం మమత తృణమూల్ స్థాపించాక ఆమె గోటికి చేరింది. సువేందు తండ్రి శిశిర్ అధికారి UPA 2 హయాంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. సువేందు తండ్రితో పాటు సోదరుడు ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే సువేందు అధికారికి గ్రామీణ ప్రాంతాల్లో అభిమానులు, అనుచరులు ఎక్కువ. గ్రామీణ బెంగాలీ యాసలో సువేందు చేసే ప్రసంగాలు జనాల్ని బాగా ఆకర్షిస్తూ ఉంటాయి. వ్యూహరచనలో దిట్ట అయిన సువేందు అధికారి 2007లో నందిగ్రామ్ ఉద్యమంతో అందరి దృష్టిలో పడ్డారు. అధికారి కుటుంబం నడిపిన ఉద్యమం ఫలితంగా 2011లో వామపక్ష ప్రభుత్వం కుప్పకూలిపోయి టీఎంసీ అధికారంలోకొచ్చింది. కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టడంలో కీలకమైన నందిగ్రామ్ ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో జాగ్రత్తగా నిర్మించి కొనసాగించిన వ్యూహకర్త సువేందు. సిపిఎం కు కంచుకోటగా ఉన్న జంగల్ మహల్ ప్రాంతాన్ని తృణమూల్ వైపు తిప్పడంలో అధికారి కుటుంబం కీలక పాత్ర పోషించింది. అప్పట్నుంచి ఆయనకు తృణమూల్లో గౌరవం, ప్రాధాన్యం పెరిగాయి. మమత తన కుడిభుజంగా సువేందుకు ప్రాధాన్యమిచ్చారు. కేవలం తూర్పు మిడ్నాపూర్కే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ పార్టీని పటిష్టం చేయడంతో పాటు సమస్యల్ని పరిష్కరించే బాధ్యతల్ని ఆయనకు అప్పగించారు. దీంతో తన నియోజకవర్గంతో పాటు సువేందు ప్రభావం బెంగాల్లోని ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ఆ తరువాత పార్టీలో నెంబర్ 2గా ఎదిగిన తనను కాదని మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి దీదీ ఎక్కువ ప్రాధాన్యమివ్వడం, బాధ్యతలు అప్పగిస్తుండడం సువేందుకు రుచించలేదు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహాయంతో అభిషేక్ క్రమంగా పార్టీపై పట్టుకు ప్రయత్నించడం, తనను తూర్పు మిడ్నాపూర్ణకు పరిమితం చెయ్యాలని చూడడంతో సువేందు తన దారి తాను వెతుక్కున్నారు. గతేడాది డిసెంబర్లో పార్టీని వీడి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఆ తరువాతి పరిణామాల్లో శాసనసభ ఎన్నికల్లో దీదీతో తలపడి టీఎంసీ అధినేత్రికి ఓటమి రుచి చూపించారు. చెప్పిన ప్రకారం భారీ మెజారిటీ రానప్పటికీ సొంత నియోజకవర్గంలో గెలుపొందారు. నందిగ్రామ్లో తాము లోకల్ అని దీదీని స్థానికేతరురాలిగా చూపుతూ చేసిన ప్రచారం ఆయనకు కలిసొచ్చినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.